हाय फ्रेंड्स, वेलकम टू अवर अम्मा कुकिंग चैनल। ई रोज मनमु चटनी 2 मिनट्स लो तैयार चेसुकुने चटनी एला चेयालो चूपिस्तानु। चाला हेल्दीगा उंटुंदि, चाला टेस्टीगा उंटुंदि, चाला सिंपल गा चेसुकोवच्चु। ఇది ఇడ్లీలోకి దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది। మనం ఈ చట్నీకి ఏంటంటే ఒక కప్పు వేపిన శనగపప్పు తీసుకోవాలి, అలాగే బాదం పప్పు ఒక 15 వరకు బాదం పప్పు తీసుకోవాలి। ఒక మీడియం సైజ్ కప్ అయితే ఒక 15 బాదం పప్పులు తీసుకుంటే సరిపోతుంది। అలాగే పచ్చిమిర్చి కూడా ఒక 5 పచ్చిమిర్చికాయలు తీసుకోవాలి, అంటే మీరు తినే టేస్ట్ ని బట్టి తీసుకోవాలి। వెల్లుల్లిపాయలు కూడా, వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి, ఒక స్పూన్ జీలకర్ర కూడా తీసుకోవాలి। ఉప్పు ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి, salt ఒక స్పూన్ వేసుకోవాలి। టేస్ట్ మీరు తినే టేస్ట్ ని బట్టి salt అనేది వేసుకోవాలి। వేసుకుని మనం మూత పెట్టుకొని ముందు ఏంటంటే వాటర్ లేకుండానే పౌడర్ లా చేసుకోవాలి। వాటర్ లేకుండా తిప్పితే మనకి అలా పౌడర్ లాగా అయిపోతుంది। ఆ తర్వాత ఒక స్పూన్ తో కొంచెం ఇలా కలుపుకొని అప్పుడు వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి। మనం ఏంటంటే ఇందులో ఒక చింతపండు గాని నిమ్మకాయ గాని ఏమీ వేయట్లేదు, పుల్లగా లేకుండా కొంచెం కమ్మగా ఉండేటట్టుగా ఉంటుంది చట్నీ। చాలా బాగుంటుందా, ఇలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది। కావాలనుకుంటే మీరు పై నుంచి నిమ్మకాయ పిండుకోవచ్చు। వాటర్ వేసుకొని స్పూన్ తో కలుపుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్సీ చేసుకుంటే మెత్తగా పేస్ట్ లా రావాలి। రవ్వ రవ్వలా కాకుండా కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది, దీనికి పిండిలా అయిపోవాలి। ఒకసారి చూడండి, స్పూన్ తో కలుపుతున్నాను, చాలా మెత్తగా అవుతుంది। మనం ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవాలి। కొద్దిగా ఆయిల్ తీసుకుని ఫస్ట్ ఆవాలు ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి। ఆవాలు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి। ఒక స్పూన్ మినపప్పు కూడా వేసుకోవాలి, మినపప్పు కూడా బాగా ఫ్రై అవ్వాలి। ఫ్రై అయిన తర్వాత ఎండు మిరపకాయలు వేసుకోవాలి। అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి, కొంచెం కరివేపాకు, లాస్ట్ లో కొద్ది కరివేపాకు వేసుకోవాలి। పోపంతా కూడా మంచిగా మంచి ఫ్లేవర్ వచ్చేలాగా బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చడి చట్నీలో వేసేసుకోవాలి। మనకి మంచి హెల్తీగా ఉండే చట్నీ తయారైపోయింది। జస్ట్ 2 మినిట్స్ లో తయారు చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది। ట్రై చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్ యూ।